క్రైస్తవ ఎమ్మెల్యే రాజీనామా చంద్రబాబు మత రాజకీయాలపై ఆరోపణలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా భుజానికి ఎత్తుకున్న హిందుత్వ అజెండా ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది పార్టీలోని ఒక వర్గంలో దీనిపై చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్ రాజీనామా చేశారు గత కొద్ది రోజులుగా ఏపీలోని రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్న విషయం తెలిసిందే పలు ఆలయాల విగ్రహం ధ్వంసం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తు పోస్తున్నాయి విమర్శలకు దిగుతున్నాయి ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థంను సందర్శించి అక్కడ ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు తొలిసారిగా శ్రీరామ్ నినాదాలు చేశారు అంతేకాదు క్రైస్తవులపై పరోక్ష విమర్శలు చేశారు దీంతో రాష్ట్ర మతాలపై చర్చ జరుగుతోంది ఇక టీడీపీ చేస్తున్న మత రాజకీయాలు నచ్చడం లేదని పేర్కొంటూ ఆ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా నిమితులైన రాజీనామా చేశారు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఎంతో అభిమానంతో కొనసాగుతున్నానని కానీ ఈ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో తాను విసిగెత్తిపోయినట్లు తోచర్ చెప్పారు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తాను చాలా బాధపడినట్లు ఆవేదనకు గురైనట్లు తోచర్ చెప్పారు దేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయని అదే సమయంలో ఎవరి కులం ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని గుర్తు చేసిన తోల్సర్ తాను దేశంలోని క్రిస్టియన్ అసోసియేషన్ లో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడలో సిల్వ వేసుకుని బైబిల్ చేత ఆ గ్రంథాన్ని చదివారని తోల్సర్ చెప్పారు అంతేకాదు బైబిల్ చేత పట్టుకుని తన జన్మ ధన్యమైందని యేసుక్రీస్తు శాంతిని బోధించాడని చంద్రబాబు చెప్పిన మాటలని తోల్చే గుర్తు చేశారు మరి ఈ రోజు అందుకు విరుద్ధంగా మాట్లాడడం తనకు నచ్చలేదని కేవలం మతాన్ని ముందు పెట్టి రాజకీయం చేయడం తగదని చెప్పారు ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి క్రిస్టియానిటీ గురించి అలా మాట్లాడడాన్ని చూసి ఇంతకాలం ఇలాంటి వ్యక్తి దగ్గర తను పనిచేసినందుకు బాధగా ఉందని తోచర్ తన లేఖలో పేర్కొన్నారు ఏ మతంపైనైనా దాడులు జరిగితే వాటిని ఖండించాల్సిందేనని చెప్పుకొచ్చిన తోచర్ ఒక మతం కాపాడేందుకు మరో మతం దూషించడం పార్టీకి పార్టీ నాయకులకు మంచిది కాదని చెబుతూ అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు